కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త వరవడి మొదలైందని రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. రంగా పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. తమ స్వార్థం కోసం పదవుల కోసం ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. రంగా ఆశయాల మేరకే ఎవరెవరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం చాలా పెద్ద పెద్ద నాయకులు గుంటూరు, కృష్ణా, ఇటు వైజాగ్ అనేక జిల్లాల్లో సందర్ మొదలుపెట్టారు. ఏంటంటే రంగా గారి ఆశయాలను సాధిస్తాం, తప్పనిసరిగా ఆయన అనుకున్నటువంటి ఒక గొప్ప రాజకీయ మార్పులు మేము తీసుకొస్తామని చెప్పని దానికోసం పెద్ద పెద్ద మీటింగులకి ఎంతోమందిని కలవటం, అందరినీ సంప్రదించి చాలా చాలా చర్చలు జరపడం జరుగుతుంది. నిజంగానే వీళ్ళందరూ రంగా గారి ఆశయాలు సాధించడానికేనా? ఎందుకంటే రంగా గారి ఆశయాలను సాధించాలి అంటే ఏంటిది? తమ స్వార్థం కోసమా, లేకపోతే రాజకీయాల కోసమా, లేకపోతే పదవుల కోసమా? దేనికోసం వీళ్ళు సాధించుదామని చెప్పని ముందుకు వచ్చారు ఇవాళ కొత్తగా? పోనీ ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయాల్లో లేరా? రాజకీయాల్లో మరి అనేక రకాలుగా పదవులు అనుభవించి వాళ్ళు ఇవాళ కనీసం చెప్పుకోవడానికి ఒక్కటన్నా చెప్పమనని రంగా గారి యొక్క అనుచరుల్ని పలానా వాళ్ళు ఈ కష్టం పడుతుంటే మేము వాళ్ళని కాపాడాం, కొన్ని వాళ్ళ పిల్లలకి మేము ఉద్యోగాలు ఇప్పించాం, లేదా ఆ రోజు రంగా గారికి సంబంధించినటువంటి అనుచరులు చాలామంది అనేక రకాలుగా కేసుల్లో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయించి చేయని నేరాల మీద ఇవాళకి వాళ్ళని హింసిస్తుంటే పోనీ వాళ్ళనేమన్నా మీరు చేయని తప్పుకు మీరు ఎందుకు అనుభవిస్తున్నారని చెప్పని ఆ రౌడీ షీట్లు తీయించి వాళ్ళని ఏమన్నా కాపాడగలిగారా? మళ్ళా కులం అన్న కూడా కొత్తగా కూడా మొదలుపెట్టారు. పోనీ ఆ కులానికి పోనీ మీరు ఇన్నాళ్ళుగా మీరు అనుభవించిన పదవుల్ని ఆలోచించుకుంటే ఆ పదవుల ద్వారా మీరు ఈ కులానికి ఏం చేశారు ఒక్కటి చెప్పండి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ